హలో, అస్సలాం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ వాయిస్ ఓవర్ చేస్తుంటే నాకేంటో మీతో మాట్లాడి చాలా రోజులైంది అన్నట్లుగా ఉంది. యాక్చువల్గా ఈ వారంలో సండే కూడా ఆఫ్ తీసుకోకుండా నేను గ్యాప్ ఎక్కడ రాకుండానే వీడియోస్ పెట్టాను. బట్ మధ్యలో వచ్చిన రెండు షాపింగ్ వీడియోస్ అవ్వడం వల్ల ఇలా వ్లాగ్స్కి గ్యాప్ వచ్చేసింది అనమాట. అందుకే చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి వీకెండ్ అండి, సో కాస్త లీజర్గానే లేచేసి టీ ప్రిపేర్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందు రోజు నేను ఇంకా వారానికి సరిపడా ఇడ్లీకి దోశకి పిండి వేసేసుకున్నానండి. ఎందుకంటే లాస్ట్ వీక్ నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది, ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటా అని ఆలోచిస్తూ. సో అందుకే ఇవాళ దోశ వేస్తున్నాను, అలానే టొమాటో కొత్తిమీర చట్నీ కూడా నిన్న నైటే చేసి పెట్టుకున్నాను అనమాట. సో వీకెండ్ రోజు ఇంకా హడావుడి లేకుండా ఉంటుంది అనేసి ఈ తవ్వ కొత్తగా కనిపిస్తుంది కదా, మొన్ననే తీసుకున్నానండి. ఇన్స్టా కప్ప బ్రాండ్ నుంచి పోర్టబుల్ ఎలక్ట్రిక్ తవ్వ. మేము యుఎస్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ గ్రిడిల్ యూజ్ చేసేవాళ్ళం అనమాట. అది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సో నేను ఇంకా చపాతీలకి, దోశలకి, రవ్వ దోశకి అదే యూజ్ చేసేదాన్ని. అది చాలా యూజ్ అయ్యేది. ఇండియా వచ్చిన తర్వాత సిమిలర్ ప్రోడక్ట్ కోసం వెతుకుతూ ఉంటే నాకు ఎక్కడా దొరకలేదు. మొన్న మధ్య ఊరికే అలా స్క్రోల్ చేస్తుంటే నాకు ఇన్స్టా కప్ప వాళ్ళ వెబ్సైట్లో కనిపించింది అండ్ ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేశాను. దీని మీద మొత్తం టెఫ్లాన్ కోటింగ్ అనమాట. సో ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలుసు కదా, దోశల్లో చపాతీల్లో నేను ఆయిల్ వేసుకోను. సో నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట. అలానే ఇండియన్ కుకింగ్కి ఏంటంటే కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉండాలి. సో 5 హీట్ సెట్టింగ్స్ ఉన్నాయి దీంట్లో. నేను దోశ వేస్తున్నా కాబట్టి 5 మీద పెట్టుకున్నాను. ఒకవేళ ఎక్కువ అయిపోయిందంటే 4కి తగ్గించుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి 1500 వాట్స్ వస్తుంది. అదైతే చాలా మంచి పవర్ అండి. అండ్ ఈవెన్గా వస్తుంది అనమాట, మొత్తం తవ్వ మొత్తం కూడా ఈక్వల్ హీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. దీని డయామీటర్ వచ్చేసి 14 ఇంచ్. సో మనకి రెస్టారెంట్ స్టైల్ దోశలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అంతవి చక్కగా అవుతాయన్నమాట. సో పెద్ద ఫ్యామిలీ ఉన్నా కానీ బోల్డ్ అని దోశలు వేసుకుంటూ కూర్చోవాలి, ఎస్పెషల్లీ మార్నింగ్ బిజీ టైంలో అంటే చాలా కష్టం కదా. ఇంకా దీని సైజ్ చూస్తుంటే నాకైతే ఒక్కొక్కరికి ఒక్కో దోశ వేసి ఇచ్చేస్తే వీఆర్ ఆల్ సెట్. ఎస్పెషల్లీ వర్కింగ్ మామ్స్కి అయితే చాలా ఈజీ అయిపోతుంది. హోటల్ స్టైల్ మసాలా దోశలు ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చేస్తాయి. ఎంత లైట్ వెయిట్గా ఉంది అంటే మనం ఎక్కడైనా కానీ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే దీనికి రెడ్ కలర్ హ్యాండిల్స్ వచ్చాయి కదా, అవి కుకింగ్ చేసేటప్పుడు మనం టచ్ కూడా చేయొచ్చు అనమాట. సో సేఫ్ టు టచ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. లైట్ వెయిట్ అండ్ ఈక్వల్ హీటింగ్, హెల్దీ కుకింగ్. మీ అందరికీ తెలుసు కదా నేను వెయిట్ లాస్ కోసం చాలా ట్రై చేస్తున్నాను అనేసి. అంటే హెల్దీ ఫుడ్ తినాలి, రోజు ఇంట్లో తినే ట్రెడిషనల్ ఫుడ్ తినాలి, బట్ ఆయిల్ తక్కువ ఉండాలి అనేది నా ఫండా అనమాట. సో దానికి తగ్గట్లుగానే నాకు దోశ వేసుకున్నానంటే చుక్క ఆయిల్ కూడా వేసుకోను. అయినా సరే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. టెఫ్లాన్ కోటింగ్ కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట, అతుక్కోవడం అట్లా ఏమీ లేదు. నేనైతే వుడెన్ స్పాచ్యులా ఇవే వాడుతున్నాను. దీని మీద వచ్చేసి మా అబ్బాయి ఆమ్లెట్ కూడా వేశాడు. సో పిల్లలకి ఆమ్లెట్, బ్రెడ్ అన్నీ ఒకే చోట అయిపోతాయి అనమాట. మధ్యలో ఆమ్లెట్ వేసేసామా, సైడ్లో బ్రెడ్ పెట్టేసి టోస్ట్ చేసేసాము అంటే చాలా క్విక్గా మనం లంచ్ బాక్స్ అది పెట్టడానికి కూడా బాగుంటుంది. ఇంకా నిన్న నేను ఏం చేశానంటే కొంచెం మీల్ ప్రెప్ కూడా చేసేసుకున్నాను అనమాట. పల్లీలు కూడా వేపు పెట్టేసుకున్నాను. సో చక్కగా 1 కిలో పల్లీలు దీని మీద వేసేసి 3 మీద అలా పెట్టేశానంటే కొద్దిసేపట్లోనే చక్కగా రోస్ట్ అయిపోయాయి. చల్లారిన తర్వాత డబ్బాలో పోసి పెట్టుకున్నాను అనమాట. సో రవ్వ ఇవన్నీ కూడా మనం ఇలా చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట. సో మనం కిచెన్లోనే కూర్చొని వంట చేయాలి అని ఏం లేదు, హ్యాపీగా టెర్రస్ మీద అలా కూర్చొని పార్టీ చేసుకుంటూ కూడా వంట చేసుకోవచ్చు. పిక్నిక్ స్పాట్కి కూడా ఇది తీసుకెళ్ళచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ అవుట్లెట్ అనేది ఉండాలి అంతే. సో లేదా టీవీ చూసుకుంటే అయినా సరే మనం చపాతీలు కాల్చుకోవడం అవన్నీ చేయొచ్చు. నాకైతే ఒక డౌట్ ఉండే, చపాతీలు కాల్చాలి అంటే హీట్ చాలా ఎక్కువ ఉండాలి. ఎలక్ట్రిక్ గ్రిడిల్కి మన గ్యాస్ మీద పెనం మీద వచ్చినంత హీట్ వస్తుందా రాదా అనే డౌట్ ఉండే, కానీ సూపర్గా వచ్చింది. అసలు చపాతీలు అయితే చాలా బాగా అయ్యాయి. అండ్ ఇంకా నేను అటుకులు ఉన్నాయని చెప్పాను కదా లాస్ట్ వీక్, పేపర్ అటుకులు, అవి కూడా ఇలా వేపేసి పెట్టుకున్నానండి. డ్రై రోస్ట్ చేసుకున్నాను అనమాట 3 మీద. అండ్ ఏమాత్రం ఆయిల్ కూడా వేయలేదు. ఇవన్నీ క్రిస్పీగా అయిపోయాయి. సరే ఇంకా చల్లారడానికి పెట్టాను. కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా నేను స్నాక్ చేస్తాను దీంతో. యాక్చువల్గా మా అబ్బాయికి కుకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. బట్ గ్యాస్ మీద కుకింగ్ అనేసరికి కొంచెం నేను లేనప్పుడు వాడొద్దు అనేసి రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాను.
ఇది నాకు చాలా ఈజీగా అనిపించింది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి, వాడు కూడా ఏదైనా కుక్ చేసుకోవాలన్నా కానీ బాగుంటుంది, ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది. నేను లేనప్పుడు కూడా ఏవైనా చిన్న చిన్నవి చేసుకోవచ్చు, ఆమ్లెట్ వేసుకోవచ్చు, బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం పెద్ద పిల్లలైతే ఒక దోశ కూడా వేసేసుకోవచ్చు. అందుకే ఇది ఆర్డర్ చేశాను అనమాట, ఇంకా వాడికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి. సో చపాతీలు మీద చూడండి, అసలు ఎంత చక్కగా ఈవెన్గా కాలిందంటే ఎక్కడ కూడా అసలు రాగా లేదనమాట. ఎస్పెషల్లీ చపాతీలు బాగా అయ్యాయి అంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనిపించింది నాకు. ఎందుకంటే మోస్ట్లీ వెస్ట్రన్ కంట్రీస్లో కొన్ని గ్రిల్స్ ఏవైనా కానీ అవి ఇంత హీట్ ఎక్కువ అనమాట. సో ఎస్పెషల్లీ చపాతీకి అంత సూట్ కావు, బట్ ఇదైతే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, కార్నర్స్ కూడా బాగా కాలాయి అనమాట. సో చపాతీ పర్ఫెక్ట్ అవ్వగానే ఇంకా నాకు ఏమాత్రం డౌట్ అనిపించలేదు. ఇంకా వంట అంతా అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అందరూ తినేశారు అండ్ తుడిచేస్తున్నానండి. ఇలా మనం డిటాచ్ చేసుకోవచ్చు అనమాట, పవర్ కార్డ్ని ఇలా డిటాచ్ చేసేసుకోవచ్చు. దీన్ని మనం సాఫ్ట్ స్పంజ్తో లైట్గా తోమేసుకొని కడిగేసుకోవచ్చు, లేదా ఒక టిష్యూ తీసుకొని నీట్గా తుడిచేసుకోవచ్చు. వెరీ ఈజీ, అసలు ఏమీ అంటుకోలే కదా. సో టిష్యూతో అలా తుడిచేయగానే క్లీన్గా అనిపించింది నాకు. సో మీరు ఎవ్రీ టైం దీన్ని కంపల్సరీగా కడగాలని ఏమీ లేదు. ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ ఉన్నాయనుకోండి, వాటిని మనం ఎవ్రీ టైం వాష్ చేయము, ఆయిల్ చేసి పెడతాం కదా, దీన్ని కూడా అలా తుడిచేసి ఆయిల్ రాసేసి పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీగా అనిపించింది నాకు, చిన్నపిల్లలు కూడా హ్యాండిల్ చేయొచ్చు అండ్ వర్కింగ్ మామ్స్కి బాగుంటుంది, ఈవెన్ మన హోమ్ మేకర్స్కి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కదా. సో వీటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఇస్తాను, వెబ్సైట్ లింక్ ఇస్తాను, అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. రకరకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా చెక్ చేయండి. నేనైతే జస్ట్ ఇలా పెట్టేశాను, ఈ ఎంత చక్కగా పట్టేసిందో చూడండి, ఒక్క చేత్తో ఇలా లాగేసి యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈజీ టు స్టోర్ అండ్ ఈజీ టు యూజ్. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను నర్సరీ మేళాలో కొన్ని మొక్కలు కొనుక్కొచ్చాను కదా, నేను చెప్పాను మీకు నిన్నటి వీడియోలో వీటిని ఎలా పెడతాను అనేసి. సో ఇంకా వీటిని అలా సెట్ చేసేద్దాము అనేసి నేను బాల్కనీలోకి వచ్చాను. ఇవాళ వీకెండ్ కదా, కొంచెం లీజర్గా ఉన్నానమాట, అంత హడావుడి ఏమీ లేదు. సో మొన్న చూపించాను కదా బ్లూ కలర్ స్టోన్స్ ఉన్నాయి నా దగ్గర అనేసి, తీసి పెట్టాను, అంతలో మళ్ళీ వాటితోనే ఇది డెకరేట్ చేస్తున్నాను. సో ఈ పాట్ని నీట్గా వాష్ చేసుకొని వచ్చా అనమాట. ఆ తర్వాత ఇలా మొత్తం డెకరేట్ చేయగానే ఎంత అందంగా అనిపించిందో. సక్కులెంట్స్ ఎప్పుడైనా కానీ సెపరేట్ సెపరేట్గా పెట్టే కంటే ఇలా ఒకే చోట అరేంజ్ చేస్తే బాగుంటుంది. ఇది మినిమల్ అరేంజ్మెంటే, బట్ ఇంకా బ్యూటిఫుల్గా కూడా చేయొచ్చు. సో సక్కులెంట్స్ అయితే ఎంత అందంగా చక్కగా అనిపించాయి అనమాట. అండ్ మీరందరూ చెప్పారు నాకు, చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఏ మొక్క ఎలా పెంచాలి అనేసి. ఐ విల్ డెఫినెట్లీ ఫాలో. ఇంకా అటుకులతో స్నాక్ చేద్దాము అనేసి లాస్ట్ వీక్ నుంచి చెప్తున్నాను మీకు, బట్ అవ్వనే అవ్వట్లేదు. ఫైనల్గా ఇప్పుడు అటుకులను అయితే నేను ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, డ్రై రోస్ట్ చేసి, అండ్ ఒక మంచి రెసిపీ దొరికింది నాకు, దాంతో ఒక మంచి స్నాక్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి మఖానా అండి, కొన్ని తీసుకుంటున్నాను, అందాజాగా తీసుకున్నాను అంతే. నేను 50 grams అని కానీ, 1 cup అని కానీ అలా మెజర్మెంట్స్ ఏమీ ఫాలో అవ్వలేదు. అటుకుల్లో ఏమాత్రం ఆయిల్ వేయలేదు కదా, సో 100 ml అంత ఆయిల్ నేను ఇలా కడాయిలో వేసుకున్నాను. వీటిని ఆయిల్లో వేపుతున్నాను అనమాట, మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సో ఇదేంటంటే వర్సటైల్ రెసిపీ అండి. నాకు చాలా రెసిపీస్ మన వ్యూవర్సే చెప్పారు, కొంతమంది ఏమో జస్ట్ ఉప్పు కారం వేసేసి రోస్ట్ చేయండి బాగుంటుంది అన్నారు, అలా చాలా చెప్పారు. బట్ నేను ఇంకా కొంచెం వేరే రెసిపీ కూడా చూశాను, అన్నీ కలిపి కొట్టి ట్రై చేస్తున్నాను అనమాట. సో పల్లీలు వేసుకున్నానండి ఇక్కడ, అసలు ఎంత బాగొచ్చిందంటే ఫైనల్ ప్రోడక్ట్, అసలు ఇంట్లో చేసిన స్నాక్ అంటే ఎవరు నమ్మరు అనమాట, అంత బాగొచ్చింది. నేను ఈ అటుకులను ఎప్పుడో తీసుకున్నాను, సో ఎప్పుడు పేపర్ అటుకులు వాడలేదు కదా అని అలానే ఉంచేశాను. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ పుష్ ఇవ్వబట్టి నేను ఇది చేశాను. మా ఇంట్లో అయితే ఫుల్ హ్యాపీ అనమాట, సూపర్ టేస్టీగా వచ్చింది అనేసి. ఇంకా జస్ట్ ఎవరైనా బిగినర్స్ ఉంటారు అనేసి నేను రెసిపీ డీటెయిల్గా చూపిస్తున్నాను. సో ఈ పల్లీలన్నీ కూడా తీసేసుకోవాలి. సో బేసిక్గా ఏంటంటే అటుకులు తప్ప మిగిలినవన్నీ కూడా ఇలా ఆయిల్లోంచి వేసి తీస్తున్నాను. ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ వాడలేదు నేను, ఇదే ఆయిల్లో అన్నీ కూడా రోస్ట్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి జీడిపప్పు, కిస్మిస్. అసలు ఎంత బాగుంది తెలుసా, మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపించింది. అలానే ఇవన్నీ నట్స్ కదా, సో ప్రోటీన్ యాడ్ చేసినట్లుగా కూడా ఉంది. అండ్ 1 cup తింటే చాలు, చాలా ఫిల్లింగ్గా అనిపించింది. అసలు నేను ఎప్పుడు మర్మరాలతో ఇలా సింపుల్ వర్షన్ చేస్తాను, బట్ ఇది నాకు రిచర్ వర్షన్ అనిపించింది అనమాట. మొత్తం క్యాష్యూస్ అండ్ ఇంకా కిస్మిస్ ఇవన్నీ వేయడం వల్ల ఇంకా న్యూట్రియంట్స్ యాడ్ అయినట్లుగా ఉంది, పిల్లలు కూడా బాగా తింటారు అనిపించింది అనమాట. ఇంకా వారం వరకు మా ఇంట్లో అయితే ఫుల్ సెట్ అండి, ఎందుకంటే ఇవన్నీ వేయడం వల్ల అసలు కొద్దిగా తినగానే చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది.
బాగా అనిపించింది అనమాట నాకు. మరీ డీప్ ఫ్రైడ్ స్నాక్ కూడా కాదు అని ఒక రకమైన సాటిస్ఫాక్షన్, ఎందుకంటే సేమ్ ఆయిల్ యూజ్ చేశాను నేను, ఇందులోనే అన్ని ఫ్రై చేశాను. ఇంకా కిస్మిస్ అండ్ క్యాషూస్ తీసేసిన తర్వాత కరివేపాకు వేసాను, అందులోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను అనమాట ఫ్లేవర్ కోసం. ఇవి కూడా తీసేసిన తర్వాత అదే ఆయిల్లో పసుపు ఉప్పు కారం కూడా వేసేసాను. మొత్తం ఆ ఆయిల్ని తీసుకెళ్ళి తాలింపులాగా అటుకుల మీద వేసేసాను అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఫస్ట్ టైం చేశాను నేను ఇంత డీటెయిల్గా, చాలా బాగా వచ్చింది. ఒక స్వీట్ ఒక హాట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో, ఎప్పుడు మోస్ట్లీ బయట నుంచి ఆర్డర్ చేయడం అనేది తగ్గిపోతుంది, ఎస్పెషల్లీ స్నాక్స్. మనం ఎక్కువగా స్నాక్సే ఆర్డర్ చేస్తూ ఉంటాము, మీల్ అనేది కొంచెం తక్కువే. సడన్గా ఏదో ఒకటి తినాలనిపించడం, క్రేవింగ్, వీటి వల్ల బయట ఆర్డర్ చేయడమే ఎక్కువ అవుతుంది. నేను కూడా బయట నుంచి తెప్పించుకుంటాను, కానీ బై చాయిస్ అనమాట. ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగాలేకున్నా, లేదా నేను ఈరోజు రిలాక్స్ అవ్వాలి, అసలు నేను కిచెన్లోకి వెళ్ళను అనుకుంటే ఆ రోజు నేను బై చాయిస్ బయట నుంచి తెప్పించుకొని తింటాను. సో మ్యాక్సిమం ఏంటంటే 99% మనం ఇంట్లో తిన్నామనుకోండి, ఆ 1% ఎప్పుడైతే బయట తింటామో మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. సో నా కాన్సెప్ట్ అదనమాట. సో ఇంకా దీన్ని తాలింపులాగా వీటి మీద వేసేసి కొంచెం ట్విస్ట్ కోసం ఏం చేశాను అంటే హల్దీరామ్స్ది కట్టమీటా ప్యాకెట్ ఒక 10 రూపీస్ తెప్పించాను, దాన్ని ఇందులో యాడ్ చేశాను. అసలు అది యాడ్ చేయడం వల్ల ఇట్స్ లైక్ ఏ గేమ్ చేంజర్ అనమాట, భలే బాగుంది. జస్ట్ చిన్న ప్యాకెట్, 10 రూపీస్ ఉంటుంది కదా, 50 గ్రామ్స్ అనుకుంటుంది, అది యాడ్ చేశాను. దానివల్ల సేమ్ టు సేమ్ మనం బయట కొంటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వచ్చింది, కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ అయింది అనమాట. సో మొత్తానికైతే చాలా బాగా కుదిరింది. నేను మొన్న చెప్పాను కదా మిస్ పర్ఫెక్ట్ చూస్తున్నాను అనేసి, 1 టైం వాచ్ అండి, హాట్స్టార్లో ఉంది, లావణ్య అండ్ అభిజీతి. అండ్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే చాలా బాగా అనిపించింది, అసలు నేను ఇంకా లేవకుండా చూసేద్దాము అన్నంతగా అనిపించింది, బయటకు వెళ్ళే పని ఉన్నా కానీ లేవలేను అన్నట్లు. బట్ తర్వాత కొంచెం ఇంకా ఆ గ్రిప్ అనేది పోయింది అనమాట, నార్మల్గా అయిపోయింది. అండ్ లాస్ట్ ఒక 5-10 నిమిషాలు బాగానే ఉంటుంది. 1 టైం వాచ్ చూడాలనుకుంటే చూడండి, ఒక్కో ఎపిసోడ్ 20-25 మినిట్స్ ఉంది, 8 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట, జస్ట్ ఒక 2-3 అవర్స్ కూర్చుంటే అయిపోతుంది. సో జస్ట్ ఎవరైనా వీకెండ్లో కానీ హాలిడేస్లో కానీ చూడాలి అనుకుంటే. సో అదండి ఇవాళ వీడియో, రేపు మళ్ళీ 10:00కి ఒక మంచి వ్లాగ్తో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.